నడక ప్రాధాన్యతని సామాన్యుడికి ఉత్తేజపరిచే విధంగా, ఉల్లాసపరిచే విధంగా తెలియజేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆదినారాయణ గారు చేస్తున్న కృషిని గురించి నారాయణ గారు చెప్పారు. నేను మధ్యాహ్నం యూనివర్సిటీలో ఈరోజు ఆదినారాయణ గారితో స్టూడెంట్స్, అలాగే యూనివర్సిటీలో ఉండే మొత్తం ఫ్యాకల్టీ అండ్ ఆఫీసర్స్, మినిస్టీరియల్ స్టాఫ్ అందరూ కూడా రెండు భాగాలుగా కార్యక్రమం జరిగింది. యూరప్ 2011లో నేను వెళ్ళినప్పుడు గ్రీస్ దేశంలో మేము ఒకరోజు ఉదయం నడక వెళ్తున్నప్పుడు ఒక అత్యంత సంస్కారవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆచార్యుడు ఉదయం దాదాపు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందు ఒక సమూహంతో కూడినటువంటి విద్యార్థులను తీసుకొని నడకలో అనేకమైనటువంటి జీవన పాఠ లైఫ్ సైన్స్ని బోధిస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వెళ్తున్న సందర్భాన్ని కళ్ళారా చూడడం జరిగింది. అది ఎలా ఉండిందంటే, ఒక పక్షి సమూహం ఒక క్రమశిక్షణతో నిబద్ధతతో ఒకేలాంటి ఒక లయబద్ధమైనటువంటి నడక నడుస్తూ ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన పరిమళాన్ని వెదజల్లుతూ వెళ్తున్నట్లుగా అనిపించింది. అది గ్రీస్లో అదొక సంప్రదాయం అట, ఉదయం పూట లైఫ్ సైన్సెస్ని బోధించడం. మామూలు క్లాస్ రూమ్ కంటే అనేకమైనటువంటి అంశాలు చాలా క్షుణ్ణంగా అక్కడ తెలుసుకోవడం జరుగుతుందని ఆ పిల్లల్ని తర్వాత అడిగినప్పుడు చెప్పారు. అదే మాదిరి ఇటీవల యూరప్, నేను ఆదినారాయణ గారిని అడిగినప్పుడు ప్రపంచంలో యాత్రలు ఎక్కువ ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి అన్నప్పుడు యూరప్ అనే చెప్పారు ఆయన కూడా. అలాగే గత నెలలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనించిన ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఒబేసిటీ అనేక ఇతర అంశాలకి వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఫిట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయుధం నడక. వీకెండ్స్లో మనం ఎలాగైతే ఇతర కాలక్షేపాలకు వెళ్తామో, ఇప్పుడు బాగా చెప్పినట్టుగా ఎలాగైతే టీవీ అడిక్షన్, ఇలాగ మాధ్యమాలకి మనం అంకితమైపోయి ఉన్నామో, అమెరికన్లు చాలా విస్తృతంగా నడకని ప్లాన్ చేసుకొని బృందాలుగా సముద్ర తీరాల వెంట లేదా వాళ్ళకున్నటువంటి ఎక్స్ట్రీమ్ స్ట్రీమ్స్లో, మారథాన్స్లో, వాకింగ్ ట్రాక్స్లో చాలా విస్తృతంగా నడుస్తున్నారు. దానివల్ల వాళ్ళల్లో గమనించింది ఏంటంటే, చాలా వయసు కలిగిన వాళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళ ముఖంలో చాలా లేతదనం, యూత్నెస్ అనేది ప్రిజర్వ్ చేసుకుంటున్నారు కేవలం నడక ద్వారా. ఇలాగ అద్భుతమైనటువంటి విశేషాలు నడక ద్వారా మనం అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంటాయి. నడక ప్రేమికుడిగా, ముఖ్యంగా యాత్రా ప్రేమికుడిగా ఈ కార్యక్రమాన్ని గతంలో నేను నిర్వహించిన కార్యక్రమంలో ఆదినారాయణ గారిని కలిసి అప్పటి నుంచి వారితో అత్యంత సాన్నిహిత్యంగా మెలుగుతున్న రెడ్ క్రాస్ మధుసూదన్ని తన అనుభూతిని పంచుకోవాల్సిందిగా కోరు. నెల నెల వెన్నెల సాహితీ సత్సంగానికి వచ్చి ఇచ్చేసినటువంటి మిత్రులకి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అల్లు భాస్కర్ రెడ్డి గారికి మరియు పెరుగు రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి అంతటికీ ఆదుడైనటువంటి మా గురువుగారు మాచవరపు ఆదినారాయణ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ, మన తెలుగులో యాత్రా సాహిత్యం అనేది చాలా తక్కువ. నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో మాకు ఒక నిమ్మతోట ఉండేది. మాది నెల్లూరు రూరల్ మండలం, ఉప్పుటూరు గ్రామం. నేను చిన్నప్పటి నుంచి ఆ నిమ్మతోటల్లో ఆ పక్షులు, పశువులు ఇవి చూస్తా చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల నాకు ఎంతసేపటికి ఒక ప్రకృతి ప్రేమికుడిగానే నేను ఉండేవాడిని. అదే కోవలో 1983లో ఒక పుస్తకాలు చదువుతూ 1983లో సార్ధవాహులు అనే ఒక సాహిత్య అకాడమీ పుస్తకం ఒక టేబుల్ పైన పడిపోయి ఉంటే ఆ పుస్తకాన్ని చూసి అది తిరిగేశాను. తిరిగేసిన తర్వాత నాకు అది చాలా బాగా నచ్చింది. ఇది ఏంది అని చెప్పి అని ఫస్ట్ అనుకున్నాను. దానికి పేజీ పైన ఉండే అట్ట పేరు కూడా లేదు, కానీ లోపల సార్ధవాహులు అనేటువంటి ఆ పుస్తకం చదవటం వల్ల నాకు అంటే యాత్రా సాహిత్యం అనేది కూడా తెలియదు అన్నమాట.
ఈ యాత్రా సాహిత్యం అనే పుస్తకాలు తెలియకుండా ఉండటం వల్ల నేను అప్పుడప్పుడు ఈ నేచర్కి సంబంధించినటువంటి పుస్తకాలు జిమ్మి కోనేట్రావు అని ఇలాంటి వాళ్ళు చాలా పుస్తకాలు వస్తుండేటి, అంటే జంతువులు అటటి అవి అంటే చదువుతుండేవాడిని. ఆ తర్వాత కొంతమంది కాకా సాహెబ్ కాలేకర్ అనే ఆయన, ఒక ఆయన సాహిత్య అకాడమీ పుస్తకమే జీవన్ లీల అనే ఒక పుస్తకం ఉండింది, ఆ పుస్తకం కూడా సంపాదించాను. ఈ విధంగా ఈ రెండు పుస్తకాలే అని చెప్పాలనుకుంటా ఉండే సమయంలో నాకు 1991లో అనుకుంటా దిగువల్లి వెంకట శివరావు గారు ఈ కాశీ యాత్రా చరిత్ర పుస్తకం వేశాడు. అది దాని ఖరీదు ఎంత తెలుసా? 500 రూపాయలు. ఎప్పుడు? 1991లోనే 500 రూపాయలు పెట్టి కొనలేక కొద్ది రోజులు 500 చేసుకొని ఆ పుస్తకం కొని ఆ పుస్తకాన్ని దాచుకొని చదువుతుండేవాడిని. తర్వాత కాలంలో నాకు 2006లో అనుకుంటా సార్ గారు పరిచయం అయినారు. సార్ గారు పుస్తకం భ్రమణకాంక్ష అనే పుస్తకం చదవటం వల్ల సార్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం మా ఒక గురువు గారికి శిష్యుడికి ఉండే బంధంలో మేము చేస్తున్నాం. సార్ గారి ఈ పుస్తకాలన్నీ కూడా అంటే తెలుగులో రానటువంటి ఎన్నో ఈ యాత్రా సాహిత్యం గురించి అసలు రాసిన వాళ్ళు చాలా తక్కువ. ఏరే రాసి ఉండే కూడా అవి కూడా ఏ పుస్తక రూపంలో కానీ మనకు ఏమి దొరకవు. ఏదో పేపర్లోనే ఏదో 4 వ్యాసాలుగా రాసి అటు చదివేటివే ఉండేటి. ఈ పుస్తకాలు అనేటివి కూడా సార్ రావడం వల్ల ఈ మధ్య భ్రమణకాంక్ష అయితేనేమి, తెలుగువారి ప్రయాణాలు అయితేనేమి, ఇలాంటి పుస్తకాలన్నీ రావడం వల్ల కూడా ఈ ఇతర యాత్రా సాహిత్య పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ యాత్రా సాహిత్యం అంటే నాకు చాలా ఇంట్రెస్టు. ఈ ప్రకృతి ప్రేమికుడిని, ప్రకృతికి సంబంధించిన పుస్తకాలు చదువుతాను. అలాగే ఒక 180 సంవత్సరాల కిందట చేసినటువంటి కాశీ యాత్ర చరిత్ర, అది కొద్దిగా గ్రాంధికంలో ఉంటుంది. అది సామాన్య మానవులు ఎవరు అంటే కొద్దిగా అందరూ చదువుకుంటే అది తెలుస్తుంది. బాట సరాళం అంటాడు, ఇంకా ఏదో అంటారు, అట రాసి ఉంటుంది ఆ పుస్తకంలో. ఇలాంటివి కొద్దిగా అర్థం కానటువంటి ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మా సారు ఆదినారాయణ సారు కాశీ యాత్రా చరిత్ర, ఏనుగుల వీరస్వామి కాశీ యాత్రా చరిత్ర అని రాయటం వల్ల ఇంకా అది సరళంగా అందరికీ నచ్చి బాగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. దానిలో భాగంగా సారు ఒక 17 రోజుల క్రితం మద్రాసు నుంచి మన కడప, తిరుపతి, కడప, హైదరాబాద్, తర్వాత నాగపూర్ ఈ మీద పోయి కాశీకి చేరి కాశీ నుంచి మళ్ళీ ఇటు కలకత్తా మీదుగా నెల్లూరుకు వచ్చి పోయాడు. ఇది ఏంటంటే కాశీ యాత్ర చరిత్రలో భాగంగా ఆయన ఏ విధంగా అయితే పోయాడో నడిచి అప్పట్లో సార్ చెప్పాడు. అప్పట్లోనే ఆయనకు 2 కోట్లు ఖర్చు అయి ఉంటుందని చెప్పాడు. యాత్రలు చేస్తేనే మనిషికి ఇదవుద్ది. ఇప్పుడు మార్కోపోలో మన ఇండియాని సందర్శించాడు. ఇండియాలో ఏ రాజు ఎవరు ఊరు పరిపాలిస్తున్నాడు, ఏంది ఏడు విశేషాలు ఏంది అనేది అప్పట్లో తెలిస్తేనే మనకి చరిత్ర, మన ఇండియాలో చరిత్ర రాసేది లేదు. అదే ఒక సినిమాలో నేను 10 కమాండ్మెంట్స్ ఇట్లాంటి సినిమాలో చూస్తే ఒక పక్కన కూర్చొని ఏదో బెన్హర్ అట్లాంటి పిక్చర్లో చూస్తే కూర్చొని రాస్తుంటారు. అది కూడా చూపిస్తారు మనకి సినిమా హాల్లో. అంటే చరిత్ర, అప్పుడు జరుగుతున్న చరిత్ర అనేది వాళ్ళకి రాస్తుంటారు. అట్ట ఆ చరిత్ర లేదు మనకి. ఆ విధంగా ఈ చరిత్రలన్నీ కూడా ఎట్ట తెలుస్తున్నాయంటే యాత్రికులు, అంటే పురాతన కాలంలో మనకు పాహ్యాన్ చైనా నుంచి ఇండియాకి వచ్చాడు ఆయన రాసిందే మనకు తెలుస్తుంది. కానీ ఏ రాజు ఉండింది, ఎప్పుడు ఉండింది, హర్షవర్ధన్ ఉండినాడు అని తెలుస్తుంది. అట్ట ఈ యాత్రా చరిత్రలు కూడా అటు రాసుకుంటే అది కూడా చరిత్రగానే మిగిలిపోద్ది. ఇప్పుడు ఏనుగుల వీరస్వామి గారు 1832లో మన హైదరాబాద్కు పోయాడు. ఇది తురుష్కుల రాజ్యం అన్నాడు. అంటే ఆడ మామదీయులే పరిపాలిస్తున్నారు అనేది మనకు చరిత్ర చేస్తుంది. అట్ట ప్రతి ఒక్కరూ యాత్రా చరిత్రలు ఇట్లాంటివి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని కలిగించినటువంటి నెల నెల వెన్నెల సాహిత్య సత్సంగానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ధన్యవాదాలు మధుసూదన్. ఒక రంగంలో నిష్ణాతులు పనిచేస్తున్నప్పుడు
ఆ రంగంలో అనుచరులు ఎలా ఉంటారు, ఎంతగా ఆకర్షితులు అవుతారు, ఆ రంగంలో వారు కూడా కొంత ప్రావీణ్యత సంపాదించడానికి ఎలా కృషి చేస్తారనే దానికి మన కళ్ళ ముందున్న మధు ఒక ఉదాహరణ. అతను చెప్పిన విషయాల్లో భారతదేశంలో యాత్రా సాహిత్యం చాలా తక్కువగా ఉందనేది చాలా వాస్తవం. 1992లో నేను సూళూరుపేటలో ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ నుంచి ర్యాపెల్లో అనేటువంటి ఒక కార్టూనిస్టు జయదేవ్ గారిని చెన్నైలో చూడడానికి విచ్చేశాడు, మహాబలిపురం అలాగే కేరళలో కొన్ని ప్రదేశాలు చూడడానికి. అతను ఫింగర్ మ్యాన్ అనేటువంటి ఒక బొమ్మను క్రియేట్ చేసి దాని మీద వచ్చినటువంటి రాయల్టీతో మొత్తం ప్రపంచం అంతా పర్యటిస్తూ భాగంగా భారతదేశం వచ్చారప్పుడు. అయితే ఆయన చేస్తున్న ఆ భారతదేశ యాత్రనంతా రికార్డ్ చేయడానికి తన గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ట్రావెల్ యాగ్ రాసేదానికి, ఆ ట్రావెల్ యాగ్ రాయడంలో ఆమె నిపుణురాలు, ఆమెను తీసుకొని వచ్చి దాన్నంతా కూడా రికార్డ్ చేశారు. అలాగే పాశ్చాత్య సృజనకారులు కానీ కళాకారులు కానీ వాళ్ళ వాళ్ళ ప్రయాణాలని వాళ్ళ వాళ్ళ పర్యటనల్ని అన్నిటినీ కూడా చాలా రకాలుగా ఒక సాహిత్యం ద్వారా నమోదు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడిప్పుడు భారతదేశంలో ఈ టూరిజం అనే దాని వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు, వెళ్తున్నారు, కానీ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే చూస్తున్నారు, కానీ ఒక అకాడమిక్గా అక్కడ ఉన్నటువంటి విషయాలని సంక్షిప్ నమోదు చేయడంలో బహుశా ఇంకా వెనకబడి ఉన్నాయో అనిపిస్తుంటుంది, అమెరికన్స్ని కానీ యూరోపియన్స్ని కానీ మిడిల్ ఈస్ట్లో కానీ అక్కడ చూసినప్పుడు. సో ఆ రకంగా రాబోయే రోజుల్లో భారతీయ యాత్రా సాహిత్యం కూడా మరింత విస్తరిస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ పెద్దలు చరిత్రకారులు కాళిదాస పురుషోత్తం గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరు. మిత్రులకి నమస్కారాలు. నేను చూద్దామని ఆదినారాయణ గారిని విందామని వచ్చాను. సరే, వెన్నెల కార్యకర్తలు మా పెరుగు రామకృష్ణ గారు, మా అల్లు భాస్కర్ రెడ్డి గారు రెండు మాటలు చెప్పమన్నారు. ప్రధానంగా వారి నా కుతూహలం అంతా వారిని వినడమే. యాత్రా చరిత్రలు చాలా అద్భుతమైనవి. మానవ అనుభవం ప్రతి తరం ప్రతి వ్యక్తి అన్ని జీవితాలు అనుభవించలేడు కాబట్టి ఇతరులవి వైఖరియస్గా పరోక్షంగా మనం చదివి అనుభవిస్తాం. ఇటీవల మన రామకృష్ణ చెప్పినట్టు అనేక టీవీ ఛానల్స్ పుస్తకాలు కొంత ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ యాత్రలు అనేది, తిరగడం అనేది, పర్యటన అనేది కూడా రక్తంలో ఆనువంశికంగా ఉంటుందో నాకు తెలియదు. నాకు కూడా అటువంటి కుతూహలం కొంత ఉంది. అయితే నేను వారిలాగా కాలినడకను లేకపోతే అలా సాహసించలేదు, కానీ కొన్ని ప్రదేశాలు చూశాను. నాకు అనుభవం చాలా సంతోషకరమైన విషయం. నేను లదాఖ్ మీద రాసిన ఆర్టికల్స్ చదివి వారు నాకు కాంటాక్ట్ చేశారు, అలా నాకు పరిచయం అయింది. ఎన్ని రాసినా వారు భ్రమణకాంక్ష ఒకటి నేను మర్చిపోలేను. అది వారి మాస్టర్ పీస్గా నేను భావిస్తుంటాను. చాలా గొప్ప రచన, మొదటిది చాలా గొప్ప రచన. ఆదినారాయణ గారు మరెన్నో పర్యటన చేయాలని, ఇలాంటి సాహిత్యం మనకు అందించాలని, వారు ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వెన్నెల వారికి నమస్కారాలు, విన్నందుకు కృతజ్ఞతలు.